ఓకే సో ఇందాక నేను పేరు చెప్పలేదు కదా ఇప్పుడు జాగ్రత్తగా వినండి పేరు చెప్తున్నాను అలోవెరాతో మనం రకరకాల ఫేస్ ప్యాక్లు అవి వాడుతూ ఉంటారు కానీ అలోవెరా లోపలికి పంపించడం వల్ల కడుపులోకి పంపించడం వల్ల ఆరోగ్యం కూడా బాగా పెరుగుతుంది అందుకే సో ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం అలోవెరా కోకోనట్ ఐస్డ్ కాఫీ సో అలోవెరా వాడుతున్నాం కోకోనట్ వాడుతున్నాం సో కోల్డ్ కాఫీ తయారు చేసుకుంటున్నాం ఓకే 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 క్విక్ సో తీసుకున్న పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి సో ఈజీగా బ్లెండ్ చేసేసుకొని ఆ తర్వాత మనం కాఫీ కలిపొచ్చు ఒకసారి వీటి గురించి మాట్లాడుకుందాం సో ఇక్కడ నేను డికాషన్ తీసుకున్నాను అంటే బ్లాక్ కాఫీ అంటారు డికాషన్ అంటారు మీరు సాధారణంగా వాటర్ దాంట్లో కాఫీ పొడి వేసి బాగా మరిగించిన తర్వాత పక్కన పెట్టి చల్లబరుచుకుంటే ఇది రెడీ అయిపోయింది అనమాట సో టైం వేస్ట్ కాకుండా ముందే తయారు చేసి పెట్టుకున్నాం అండ్ అట్ ద సేమ్ టైం చాక్లెట్ క్రీమ్ సో ఇక్కడ కొబ్బరిపాలు మనం రెండు రకాల కొబ్బరిపాలు తీసుకున్నాం ఒకటి థిక్గా ఉండే అంటే చిక్కగా ఉండే కొబ్బరిపాలు సో అలానే తీసుకోవచ్చు మనకి స్టోర్స్లో దొరికేస్తాయి అండ్ పలచగా ఉండే కొబ్బరిపాలు రెండు రకాల కొబ్బరిపాలు వాడుతున్నాం ఇక్కడ అండ్ అట్ ద సేమ్ టైం వెనీలా ఎసెన్స్ ఇది కూడా మనకి స్టోర్స్లో దొరికేస్తుంది ఈజీగా మీరు డైరెక్ట్గా కొంత తెచ్చేసుకోవచ్చు అండ్ పాలపొడి సో సాధారణంగా పాలపొడి అనగానే చిన్నపిల్లలకి కలిపి ఇచ్చేవాళ్ళు కానీ మనం కాఫీలో కూడా వాడుతున్నాం అనే విషయం నాకు తర్వాత తెలిసింది మా గురుగారికి ముందే తెలుసు సో జీనియస్ కాబట్టి నేను ఇప్పటికీ పాలపొడి తింటుంటాను అన్నమాట అలోవెరా జెల్ అదే కలబంద అనేది ప్రతి ఒక్కరికి చాలా మంచిది సో కడుపులోకి పంపించాం అనుకోండి లోపల కూడా చాలా క్యూర్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా అయినా మనం కాఫీ విధంగా అయినా పంపిస్తున్నాం అనమాట సో ఇది కలబంద జెల్ అండ్ నౌ దాల్చిన చెక్క తీసుకున్నాం సో దాల్చిన చెక్క కూడా వాడుతున్నాం మంచిగా ఓకే అన్ని పదార్థాలు వేసేసి డైరెక్ట్గా బ్లెండ్ చేసేసుకోవడమే ముందుగా మనం కాఫీ డికాషన్ చల్లబెట్టుకున్నాం కదా ఆ డికాషన్ తీసుకుంటున్నాం తర్వాత చాక్లెట్ క్రీమ్ చిన్న స్పూన్ ఎంత ఎందుకు ఇచ్చారు సో ఇంకా పంచదార వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాక్లెట్లోనే ఫుల్ తీయని పదార్థం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ పాలపొడి కూడా వాడుతున్నాం పాలపొడి కూడా తీయగానే ఉంటుంది సో ఆ విధంగా తీపి అనేది బాగా యాడ్ అయింది సెపరేట్గా ఇంకా షుగర్ అక్కర్లేదు పంచదార ఓకే చాక్లెట్ క్రీమ్ అయిపోయింది థిక్ కొబ్బరి పాలు సో వేసేస్తాం మొత్తం థిక్ కొబ్బరిపాలు తీసుకుంది అలాగే కొంచెం థిన్ కొబ్బరిపాలు పలచగా ఉన్న కొబ్బరిపాలు సో థిన్ కొబ్బరిపాలు పల్చడి కొబ్బరిపాలు తీసుకున్నాం రెండు మిక్స్ చేస్తున్నాం నెక్స్ట్ వెనీలా ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ కాబట్టి కొంచెమే తీసుకోవాలి ఎసెన్స్ మీకు బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఎక్కువ వేసుకోండి కొంచెం చాలు నువ్వు ఎసెన్స్ సరిపోతుంది సో ఎసెన్స్ పాలపొడి సరిపోతుంది తర్వాత పాలపొడి అదే స్పూన్ తీసే ఎక్కువగా ఉండడం కోసం కొంచెం ఎక్కువ పాలపొడి వేసుకున్నాను కలబంద జెల్ మొత్తం వేసేస్తున్నా ఓకే సో ఇది కూడా మీరు డైరెక్ట్గా కొందేచ్చుకోవచ్చు లేదంటే ఇంట్లో ఆ చెట్టు ఉంటే దాని నుండి తీసుకోవచ్చు జిగురు జిగురుగా ఉంటుంది కలబంద జెల్ ఓకే పర్ఫెక్ట్ సో ఇవన్నీ ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకో బ్లెండ్ చేసుకో బాగా బ్లెండ్ అయింది ఓకే సో అన్ని కలిపి బాగా నీట్గా బ్లెండ్ చేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు డైరెక్ట్ సర్వ్ చేసుకోవచ్చు కోల్డ్ కాఫీయే కాబట్టి సో చల్లగా ఇంకా చల్లగా కావాలి అంటే మనం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ తీసుకురానా తీసుకొద్దురే కలబంద చాలా మంచిదైన విషయం అందరికీ తెలుసు కానీ దాన్ని కాఫీలో తయారు చేసుకోవడం అనేది మేబీ చాలామందికి తెలియకపోవచ్చు సో ఇప్పుడు తయారు చేసుకుంటాం అన్నమాట ఓకే సో యాక్చువల్గా కలబందతో మనం ఇంతకుముందు కూడా కాఫీలు తయారు చేసుకున్నాం రెగ్యులర్గా గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పారుచుల కార్యక్రమంలో కాఫీలు ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట సో కలబంద చాలా మంచిది అట్ ద సేమ్ టైం కాఫీలు తయారు చేసుకునేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అరే ఇది బాగుండదేమో అనే ఫీలింగ్ కూడా వద్దు ఒకసారి తయారు చేసుకుంటే మీకే డెఫినెట్గా అర్థమవుతుంది సో ఇప్పుడు దాల్చిన చెక్క సో పైన అలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే సో దాల్చిన చెక్క నవలు చెయ్యో నోటి తగులుతుంది అనే ఫీలింగ్ వద్దు ఇది మంచి పదార్థాలు ఏదైనా సరే లోపలికి పంపించేసేయండి కడుపులోకి అవి ఏదో ఒక విధంగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి ఓకే సో ఫైనల్గా ఐస్ కూడా యాడ్ చేసుకుందాం సో ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం అలోవెరా కోకోనట్ ఐస్డ్ కాఫీ కలబంద కోకోనట్ ఐస్డ్ కాఫీ అంటే మీకు బాగా అర్థమవుతుంది సో ఇప్పుడు ఐస్డ్ కాఫీ అన్నాను ఐస్ వేయాలి ఐస్ తీసుకురానా వెళ్ళాలి కదా అది నేను చెప్పగానే మీరు అలా లాగేయాలి పట్టేయాలి
సో దాల్చిన చెక్క పౌడర్ పైన చల్లుకున్నా ఓకే, లేదు అంటే డైరెక్ట్ మనం చెక్క కూడా వేసుకోవచ్చు. సో నోటికి పంటికి తగిలినప్పుడు మీరు నవ్విలేసి మింగేయచ్చు కూడా. సో కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేస్తే ఇంకా చల్ల చల్లగా బాగుంటుంది. అమ్మో ఓకే, చెరొక ఐస్ చాలు. నేనేంటో ఒకటి అడిగితే రెండిస్తా. నాకు ఒకటి చాలే. చెప్పాను కదా నేను రెండిస్తాను డెఫినెట్గా. కానీ రెడీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఆలోవెరా కోకోనట్ ఐస్డ్ కాఫీ. మరి ఇది తాగి రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఆలోవెరా కోకోనట్ ఐస్డ్ కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: థిక్ కొబ్బరి పాలు ఒక కప్పు, పల్చటి కొబ్బరి పాలు ఒక కప్పు, ఆలోవెరా జెల్ ఒక టేబుల్ స్పూన్, కాఫీ డికాషన్ ఒక కప్పు, వెనీలా ఎసెన్స్ ఒక టేబుల్ స్పూన్, పాలపొడి ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్, చాక్లెట్ క్రీమ్ ఒక టేబుల్ స్పూన్. ఆలోవెరా కోకోనట్ ఐస్డ్ కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లెండర్లో కాఫీ డికాషన్, చాక్లెట్ క్రీమ్, థిక్ కొబ్బరి పాలు, పల్చటి కొబ్బరి పాలు, వెనీలా ఎసెన్స్, పాలపొడి, కలబంద గుజ్జు వేసి బాగా బ్లెండ్ చేసి సర్వింగ్ కప్లోకి తీసుకుని దాల్చిన చెక్క వేసి ఐస్ క్యూబ్స్ కూడా వేసి సర్వ్ చేసుకుంటే ఆలోవెరా కోకోనట్ ఐస్డ్ కాఫీ రెడీ.